धान्यं पै वेनक्कि तग्गेदेले अंटोंदी तेलंगाणा सर्कार केंद्र वैखरिकि निरसनगा एक्शन प्लान प्रकटिंचिंदी धान्यं कोने वरकु पोराटं आगदु अन्न मंत्री केटीआर एल्लुंडि नुंचि निरसन कार्यक्रमालकु पिलुपुनिच्चारु ధాన్యం సేకరణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం ఆగడం లేదు. టిఆర్ఎస్ బీజేపీ నేతలు పరస్పర విమర్శలతో రాష్ట్రంలో వరి రాజకీయం వేడెక్కుతోంది. తెలంగాణ పొలిటిక్స్ మొత్తం వడ్ల చుట్టూనే తిరుగుతున్నాయి. ధాన్యం కొనాలంటూ పలుసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో పోరాట కార్యాచరణను ఉధృతం చేయాలని నిర్ణయించింది టిఆర్ఎస్. ఈ నెల 4 నుంచి 11 వరకు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. 4 తారీఖు నాడు అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు, 6 తారీఖు నాడు నాలుగు జాతీయ రహదారుల మీద రాస్తా రోకో కార్యక్రమం ఉంటుంది. ముంబై జాతీయ రహదారి, నాగపూర్ జాతీయ రహదారి, మన బెంగళూరు జాతీయ రహదారి, విజయవాడ జాతీయ రహదారి. 7 తారీఖు నాడు గౌరవ జిల్లా మంత్రులు, గౌరవనీయులైన జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరి నేతృత్వంలో 7 తారీఖు నాడు జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు ఉంటాయి. 8 తారీఖు నాడు మనం ప్రతి గ్రామంలో ప్రతి రైతు ఇంటి మీద నల్ల జెండా ఎగరేస్తాం. ప్రతి గ్రామంలో నిరసన ర్యాలీ తీస్తాం. ప్రతి గ్రామంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ తగలబెట్టి వారికి నిరసన చెప్తాం. ధాన్యం కొనేదాకా కేంద్రాన్ని వదిలిపెట్టేది లేదన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ప్రజలను తెలివి తక్కువ వాళ్ళని అవమానిస్తారా, ఎంత అహంకారం అంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను నిలదీశారు. నా సమజ్ అంటే తెలివి తక్కువనోళ్ళు, అర్థం కానోళ్ళు, అర్థం చేసుకోలేనోళ్ళు ఉంటే వాళ్ళ గురించి నేను చేయగలిగింది ఏమీ లేదు. నేను అడుగుతా ఉన్నా పీయూష్ గోయల్ ని, కేంద్ర ప్రభుత్వాన్ని, ఎవడు నా సమజ్? తెలంగాణ రైతు నా సమజా? తెలంగాణ ప్రభుత్వం నా సమజా? లేక నీ బుర్ర తక్కువ, బుద్ధి తక్కువ, నీ బండి సంజయ్ అనే ఒక దౌర్భాగ్యుడు, కిషన్ రెడ్డి అనే ఒక పనికిమాలిన మంత్రి వాళ్ళు నా సమజా? ఎవరు ఎవరినంటావు నువ్వు? ఎంత అహంకారం నీకు, ఎంత ఎంత కావరం నీకు, అసలు నాకు అర్థం కాదు. ఓవైపు కేంద్ర వైఖరికి వ్యతిరేకంగా రాష్ట్రంలో నిరసనలు కొనసాగిస్తూనే ఢిల్లీలో పార్లమెంటు లోపల బయట ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించింది టీఆర్ఎస్ పార్టీ.